ఒకవేళ మీరు మీ కలలో ఉప్పును చూసినట్టు అయితే ఏం జరగబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. పాయింట్: మీరు మీ కలలో ఉప్పును గనక చూసినట్టు అయితే మీరు ఈ కలను చాలా మంచి కలగా పరిగణించవచ్చు. మీకు ఇప్పటి వరకు ఏదైనా బ్యాడ్ లక్ అనేది ఏదైనా ఉన్నట్టు అయితే అది ఇకపై తొలగిపోతుందని అర్థం. అలాగే రాబోయే రోజులు మీకు అనుకూలంగా మారుతాయి అని అనుకోవచ్చు. అనగా ఇప్పటి వరకు మీరు మీ పనులయందు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు తొలగిపోవును అని అర్థం. అలాగే మీరేదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఇక వాటికి కూడా శుభం కార్ పడుతుందని అర్థం. మీరు మీ కలలో ఉప్పును తింటున్న లేదా నాకుతున్నట్టు కలగన్నచో మీకు త్వరలో ధన ప్రాప్తి లభిస్తుందని అర్థం. అలాగే మీరు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థం తింటున్నట్టు కలగన్నచో ఇది కొంచెం జాగ్రత్త పడాల్సిన కల. అనగా మీరు ఏవైనా గొడవల్లో ఇరుక్కుంటారని అర్థం. ఏదైనా డబ్బాలో ఉప్పును చూసినట్టు అయితే ఇది కూడా చాలా మంచి కలనే, ఎందుకంటే మీకు కుటుంబంలో ఏవైనా కలహాలు ఉన్నట్టు అయితే అవి తొలగిపోతాయని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.